ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళకి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు, అంతపాటు గనులు. ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టాలని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో అడుగులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా? మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం కానీ తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురాబాయ్ ఆగో, రే ఆపా రాజశేఖరరెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు, ఇది మన సత్యసభ కాదు, ఇది ఎందుకు పిచ్చోళ్ళాడా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను, వరికి పంటలకు కనీసం మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు, మద్దతు ధర రాలేదా? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు వడ్లని కొనలేదా? డబ్బులు బ్యాంకులో వల్లేదా? మరి ఇవాళ 20 ఏమైంది? అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు? ఏం చేస్తున్నారు? మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభండాలేసి నేను తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ, అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి, ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన, అయ్యా రా మంచిది, మేమేమి అల్లా తప్పగా ఏమి ఆ కుర్చీలో కూర్చోలే, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది. నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు, చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి? మీరెందుకు చర్చకు రావడం లేదు? మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ
అన్నారం మీద కానీ సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు? అదేవిధంగా కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ బయట పెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా, మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోక, ముందే ప్రజలకి విషయాలు తెచ్చినుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీరు మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది, ఎందుకంటే కుర్సీ పోయింది కదా. కుర్సీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసిండ్రు, ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇదొక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకురు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ చెప్పనంతగా కథలు చెప్పుకురు. అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన బ్యారేజును, దోపిడీ జరిగిన నిధులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని, టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి.